ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పీజీ మెడికల్ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది సిఐడి. ప్రాథమిక విచారణలో తేలిన వాస్తవాల ప్రకారం పరీక్షకు ముందే పేపర్ బయటకొచ్చినట్టు అధికారులు డిసైడ్ అయ్యారు. దీని వెనుక ఎంతటి వారున్నా బయట పెడతామంటూ మొత్తం 6 బృందాలను బరిలోకి దింపి 3 రాష్ట్రాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. యూనివర్సిటీ ప్రశ్నపత్రాలు కర్ణాటకలోని మంగళూరులో పబ్లిష్ అవుతున్నట్టు గుర్తించిన సిఐడి ఓ బృందాన్ని అక్కడికి పంపింది. ఇక 2012లో చండీగఢ్ పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ లో నిందితుడికి ఈ పరీక్షలో మెరుగైన ర్యాంక్ రావడంతో చండీగఢ్ కు ఓ బృందాన్ని పంపింది. మిగిలిన బృందాలు హైదరాబాద్, విజయవాడలో దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈ ప్రాంతాల్లో అనుమానమున్న ఏ ఒక్కరిని వదలకుండా విచారణ చేస్తున్నాయి. ఇక వర్సిటీ అధికారులు అంతర్గతంగా చేపట్టిన విచారణలో 24 మంది అభ్యర్థుల మార్కులు ర్యాంకులపై అనుమానాలు తలెత్తాయి. దీంతో వీరికి 10th, ఇంటర్, ఎంసెట్ మార్కుల్లో ఉన్న తేడాలు గుర్తించే పనిలో పడ్డారు సిబిఐ అధికారులు. మొత్తానికి 17 మంది మెడికల్ విద్యార్థులు, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ స్కామ్ లో భాగం పంచుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్టార్ బాబులాల్ వాంగ్మూలాన్ని కూడా సిఐడి అధికారులు తీసుకున్నారు. పరీక్షల నిర్వహణ అంతా అధికారుల బాధ్యతే అని బాబులాల్ స్పష్టం చేశారు. సిస్టమ్ ఎలా ఉంటుంది, మీకు సంబంధం ఉందా లేదా ఎగ్జామినేషన్ సిస్టమ్తో, మీరు రిజిస్టార్ డ్యూటీస్ ఏంటి, ఎగ్జామినేషన్ డ్యూటీస్ ఏంటి, అది ఈ సిస్టమ్ ఎలా జరుగుతుంది, ఎగ్జామినేషన్ ఎలా కండక్ట్ చేయడం జరుగుతుంది, అలా కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాను. ఎగ్జామినేషన్ కాదు, ఏ ఎగ్జామినేషన్తో నాకు సంబంధం లేదు. డైరెక్ట్గా అది ఎగ్జామినేషన్ సెక్షన్ డైరెక్ట్గా వైసెన్స్ల కంట్రోల్లో ఉంటుంది. నా దాంట్లో ఫైల్ డైవర్ట్ అవుతుంది, అటు నుంచి నా దగ్గరికి రాదు. పీజీ మెట్ అయితే అసలే ఉండదు. మొత్తానికి సంచలనం సృష్టించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ స్కామ్ గుట్టు బయటపెట్టే పనిలో సిఐడి అధికారులు నిమగ్నమయ్యారు. విచారణలో ఎవరెవరి పేర్లు బయటపడతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.